గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ టెస్ట్ అనంతరం 15 మందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. దాడి కేసులో సీసీ ఫుటేజ్ వీడియోల ఆధారంగా గుర్తించిన 93 మందిలో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. లెక్కేసులో పైకి ఎక్కేటప్పుడు కవర్ తగ్గించేసి నేనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ టెస్ట్ అనంతరం 15 మందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. దాడి కేసులో సీసీ ఫుటేజ్ అలాగే వీడియోల ఆధారంగా గుర్తించిన 93 మందిలో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి. కానీ గత సంవత్సరం ఏదైతే టీడీపీ కార్య గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంపై అయితే కనుక కొందరు అయితే కనుక ఇటు ధ్వంసం చేయడంతో పాటు ఏదైతే వాహనాలకి నిప్పట్టించిన ఘటన అయితే కనుక ఇటు గన్నవరం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత స్థాయికి అయితే కనుక చేరిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. దీనికి సంబంధించి దీని వెనకాల ఏదైతే వంశీ వల్లభనేని వంశీ అనుచరులే ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క దాడులు చేశారు అంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నట్టు కూడా జరిగింది. అయితే ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే ఈ దాడిలో పాల్గొన్నటువంటి వారందరినీ అయితే కనుక ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే కనుక అందరినీ గుర్తించడం, ఎవరైతే దాదాపు 93 మంది వరకు కూడా ఈ యొక్క దాడిలో పాల్గొన్నట్లయితే కనుక ఇటు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కొందరైతే కనుక కర్చీఫ్లు పెట్టుకోవడం, మొహానికి అయితే కనుక మాస్కులు పెట్టుకోవడం, ఈ యొక్క దాడిలో పాల్గొన్నారంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేయడం కూడా జరిగింది. అయితే 93 మందిలో అయితే దాదాపు 15 మందిని అయితే కనుక ఇటు పోలీసులు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. పోలీసులు అదుపులో తీసుకొని వారికి వైద్య పరీక్షలు చేసి అనంతరం కూడా ఇటు ఏదైతే గన్నవరం కోర్టులో అయితే కనుక వీరిని అయితే కనుక హాజరుపరుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇదైతే ఇటు గతంలో ఏదైతే గత సంవత్సరంలో ఇటు వంశీ వల్లభనేని వంశీ వర్సెస్ అదే విధంగా ఇటు టీడీపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు వారే వేడిగా అయితే కనుక గొడవలు జరిగిన ఘర్షణలు జరిగిన పరిస్థితులు కూడా తలెత్తే అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బాహాబాహీగా అయితే కనుక టీడీపీ కార్యకర్తలు ఇటు వంశీపై అయితే కనుక కేసు నమోదు చేసేందుకు కూడా ఇటు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నప్పుడు ఇటు గతంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుచరులు వీరందరూ కూడా వారిని అడ్డుకోవడంతో పాటు ఏదైతే టీడీపీ కార్యాలయంపై అయితే కనుక పెద్ద స్థాయిలో అయితే కనుక ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బయట వాహనాలు ఉంటాయో వాహనాలు నిప్పంటించిన ఘటన తీవ్ర స్థాయిలో అయితే కనుక ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలోనే ఇటు పట్టాభి సైతం కూడా అక్కడ ఈ దీంట్లో వంశీ అనుచరులు ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మరికొందరి 93 మందిలో ఇప్పుడు 15 మందిని అయితే అదుపులో తీసుకున్న అనంతరం కూడా మరికొందరిని కూడా ఇటు గాలింపు చర్యల కోసం అయితే కనుక పోలీసులు వేగవంతం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై అయితే కనుక ప్రత్యేక బృందం సైతం కూడా వీరిని గాలించే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో అయితే కనుక ఆ నష్టం కల్పించినటువంటి ఈ నేపథ్యంలో ఎందుకంటే ఏదైతే లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసిన పనిలో ఉన్నటువంటి వారందరిపై అయితే కనుక కేసులు నమోదు చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. కొంతమంది అయితే కనుక అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితుల్లో వారందరినీ కూడా గాలింపు చర్యల్లో భాగంగా ఇటు పోలీసులు పెద్ద స్థాయిలో అయితే కనుక వేగవంతం చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు 15 మందిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా వీరికి రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. చెప్పండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.